ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలీజా చింతమనేనిని ఉద్దేశిస్తూ ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధిపై మేనిఫెస్టోతో చర్చకి రావాలంటూ సవాలు విసురుతూ చింతమనేనిని గుడ్డలు ఉడదీసి కొడతాము పరిగెత్తిస్తాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు స్పందించిన టీడీపీ నాయకులు గుడిపూడి రవిబాబు మీడియాతో మాట్లాడారు. దంకీలు చేయడం చదువుకున్న ఎమ్మెల్యేకి కరెక్ట్ కాదు. దంకీలు చేసి బూతులు మాట్లాడి ఇళ్ళకి వెళ్ళిపోయారు మంత్రులు. ఎవరు బూతులు మాట్లాడతారు? ఆయిల్ దొంగలు, లారీ క్లీనర్లు, వాళ్ళు అనుకోకుండా మంత్రులు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ భాష చెల్లుతుంది ఈ రాష్ట్రంలో. కానీ నువ్వు విద్యావంతుడైన ఒక ఎమ్మెల్యేవి, ఈ భాష కరెక్ట్ కాదు. ఎవరిని బట్టలు ఉడదీస్తానేస్తావు నువ్వు? ఎవరు అమ్మ బాబుల మీద మాట్లాడతావు? అతను ఎవరు అనుకుంటున్నావు? పదిసార్లు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఆంధ్ర టైగర్ మాస్ లీడర్, ఆంధ్ర మాస్ లీడర్ ఆయన్ని నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేగా నువ్వు సరిచేసుకో, నీ భాషను సరిచేసుకో. ఎప్పుడు మిమ్మల్ని విమర్శించలా మేము ఈ మూడేళ్ళు? ఎక్కడ రోడ్లు లేదు, విమర్శించలా. ఆయిల్ రేట్లు పెరిగినాయి, విమర్శించలా. ఏది కంట్రోల్లో లేదు, విమర్శించలా. నువ్వు మా చింతలపూడిలో ఉండట్లేదని బోర్డు మంది అన్నారు. బయట ఊరు నుంచి వచ్చినాడు అన్నాడు. చింతలపూడిలో ఎమ్మెల్యే కనపట్టలేదంటే వాడి మీద అరెస్ట్ చేసి ఏదో చేశారు. ప్రతిపక్ష పార్టీ పని ప్రతిపక్ష పార్టీ పని చేస్తుంది. ప్రభుత్వం కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ జోలికి వీళ్ళు రారు, వీళ్ళ జోలికి వాళ్ళు రారు. ఆ సంస్కృతి చింతలపూడి